బడి ప్రార్థన చేసుకున్నాం ప్రభువా, నీ నామానికి స్తోత్రం నాయన, నీ నామానికి స్తోత్రం నాయన, మీ నామానికి స్తోత్రం నాయన, సర్వోన్నతుడా నీకు స్తోత్రం. చే ప్రార్థన చేసుకో. ఒకవేళ అరణ్యవాసిగా ఉన్నావా, గుడారవాసిగా ఉన్నావా, అరణ్యంలో ఉన్నవాడికి జ్యేష్ఠత్వ విలువ తెలియదు, కఠినుడుగా మారిపోతాడు, భ్రష్టుడుగా మారిపోతాడు, వ్యభిచారిగా మారిపోతాడు, సాధు అయిపోతున్నావా, గుడారంలో ఉంటున్నావా, అడుగు నోరు తెరిచి ప్రార్థన చేయి ప్రభువా. స్తోత్ర 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 స్తోత్ర, హల్లెలూయా, 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 శిలనైనా నా కొరకు శిల్పిగా మారావు, నీ ఆలయముగా నన్ను మార్చుకున్నావు. అందరము ఈ మాట చప్పట్లు కొడుతూ పాడుతూ, ఒకప్పుడు నేను రాయిని ప్రభువా, రాయిని ప్రభు, యేసయ్యా, అరణ్యవాసిగా ఉన్న నన్ను గుడారవాసిగా మార్చింది నీ కృప, అరణ్యానికి అలవాటు పడ్డ నన్ను గుడారానికి అలవాటు చేసింది నీ కృప, సాధువుగా మార్చింది నీ కృప, శిలనైనా నా కొరకు శిల్పిగా మారావు, నీ ఆలయముగా నన్ను మార్చుకున్నావు. అందరూ చదవమా, శిలనైనా నా కొరకు శిల్పిగా మారావు, నీ ఆలయముగా నన్ను మార్చుకున్నావు. శిలనైనా నా కొరకు శిల్పిగా మారావు, నీ ఆలయముగా నన్ను మార్చుకున్నావు, పరిశుద్ధాత్మతో నన్ను నింపి నన్ను పరిశుద్ధ పరిచావు, పరిశుద్ధాత్మతో నన్ను నింపి యేసయ్యా, నిన్ను చూచిన ప్రతి క్షణం ఆనందమయమే నా జీవితం. యేసయ్యా, నిన్ను చూచిన ప్రతి క్షణం ఆనందమయమే నా జీవితం. యేసయ్యా,
అరణ్య మార్గమున నన్ను ఆదుకున్నావు, ఆశ్రయపురములో నన్ను చేర్చుకున్నావు. అరణ్య మార్గమున నన్ను ఆదుకున్నావు, ఆశ్రయపురములో నన్ను చేర్చుకున్నావు. నిరీక్షణ నాకి నిత్యముగా నిలిపించున్నావు, నిరీక్షణ నాకి నిత్యముగా నిలిపించున్నావు. రచిన ప్రతి నూతన మాయను నాకీవితరచిన ప్రతి నూతన మాయను
ఇస్సాకు గుడారంలో పుట్టినా గానీ అరణ్యవాసిగా ఎందుకు పెరుగుతున్నావు? గుడారవాసిగా మారటానికి పరిశుద్ధాత్ముడు ఒక అవకాశం నాకు ఇస్తున్నాడు. సహోదరి సాధువుగా మార్చబడట, సాత్వికముతో నింపబడట, మృదువైన మాటల చేత రాజును ఎదుర్కోవటానికి గుడారవాసిగా మారతావా? గుడారవాసిగా మారతావా? అరణ్యాన్ని దాటి వస్తావా? నాయకుడు నడిపించడానికి సిద్ధంగా ఉన్నావు? ఆ నాయకుడు వెంటబడి అరణ్యము దాటి రావడానికి ఇష్టపడుతున్నావు? అలా ఎవరైనా ఇష్టపడితే సిగ్గుపడకుండా చేసలేదు. ఈ నాయకుడు నీ కొరకు ప్రార్థించబోతున్నాడు. దేవుని చేత పని అప్పగించబడ్డ ఈ చిన్న కాపరి, ప్రధాన కాపరి కింద ఉన్న ఈ చిన్న కాపరి నీ కొరకు ప్రార్థించబోతున్నాడు. దయగలిగిన దేవుడు, అరణ్యాలలో నిలవటానికి ఇష్టపడని దేవుడు, అరణ్యము దాటిదమ్మని చెప్పిన ప్రధాన కాపరివై ప్రత్యక్షం కాబోతున్న నీకు ప్రధాన కాపరి, ఇదిగో నీవు అప్పగించిన ఈ మందలు, అరణ్యము దాటి నడిపించడానికి ఇచ్చిన కృపకై నీకు స్తోత్రం. ఏవి అరణ్యపు అనుభవాలో, ఏవి గుడారపు అనుభవాలో సూటిగా మాతో ముచ్చటించినందుకు స్తోత్రములు నాయన. ఇంకా ఎంతమంది బిడ్డలు అరణ్యవాసులుగా ఉన్నారో ఆ అరణ్యపు జీవితాన్ని వదిలిపెట్టి గుడారవాసులుగా మారటానికి ఎంతమంది బిడ్డలు చేతులెత్తారో, ఆ ఎత్తిన చేతులు మీరు అలాగే పట్టుకుందురుగాక, అలాగే పట్టుకుందురుగాక, గుడార మరబడిన సంఘములోనికి నడిపిందురుగాక, సాధువైన జీవితాన్ని అలవరుచుదురుగాక, హోరేబును దర్శించుదురుగాక, మండుచున్న పొదలు చూదురుగాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.